ఈయన పేరు హరినాథ్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. నిత్యం కరెన్సీతో మమేకమయ్యే ఉద్యోగం అవడం వల్ల కాబోలు ఆ కరెన్సీని సేకరించడమే హాబీగా మలుచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20,000 పైగా అరుదైన పురాతన నాణాలను సేకరించి పలువురిని అబ్బురపరుస్తున్నాడు ఈ రిటైర్డ్ ఉద్యోగి. డిసెంబర్ బ్యాంక్ లో చేరాను డైరీ డిపాజిట్ కలెక్టర్ గా. ఆ డైరీ డిపాజిట్ కలెక్షన్ చేసినప్పుడు ఈ కాయిన్స్ సేకరించాలని ఐడియా వచ్చింది నాకు. దాదాపు 60,000 బట్టి కాయిన్స్ నెంబర్ డిఫరెన్స్ ఆఫ్ కాయిన్స్ నాయ పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, 2 పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, 3 పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, 5 పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, 10 పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, 20 పైసలు ఎన్ని రకాలు ఉన్నాయి, భావనలు ఎన్ని రకాలు ఉన్నాయి, 8 రూపాయలు ఎన్ని రకాలు ఉన్నాయి, రూపాయి బిళ్ళలు ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్ కాయిన్స్ నేను కలెక్ట్ చేశాను. దీనికన్నా ముందు మనం పాత కాయిన్స్ కాణి, అర్ధనాణ, బేడ, పావల, 8 రూపాయి, 20 రూపాయి బిళ్ళలు, రకరకాల కాయిన్స్ నేను కలెక్ట్ చేశాను. ఈయన కేవలం హాబీ కోసం కలెక్ట్ చేశాను. ఏదైనా వీలుంటే ఆ గిన్నెస్ రికార్డు ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన రావుల హరినాథ్ ఓ పేరొందిన ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహించి ప్రస్తుతం పదవీ విరమణ చేసి ఉన్నారు. రొటీన్ కు భిన్నంగా పురాతన అరుదైన నాణాలను సేకరించడం హాబీగా పెట్టుకున్న హరినాథ్ ఇప్పటి వరకు 20,000 పైగా అరుదైన నాణాలను సేకరించి భద్రాచలం పరిసర ప్రాంతాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్థానికంగా లభించిన పురాతన నాణాలతో పాటు దేశం నలుమూలల నుంచి వివిధ రకాల నాణాలను సేకరించి భద్రపరిచారు. సుమారు 10,000 కాయిన్స్ కలెక్ట్ చేసి ఉంటారండి. ఇందులో అరుదైన కాయిన్ ఏంటంటే 105 రూపాయలు, 105 సంవత్సరాల క్రితం జరిగిన రూపాయి బిళ్ళ కూడా నా దగ్గర ఉంది. ఈ కాణి అర్థనాలంటే ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితం అండి, మన ఇండిపెండెన్స్ రాకముందు తయారైన కాయిన్స్ అవి. ఈ కాణి అర్థనా బేడ పావాల ఏంటంటే 1 రూపాయి బిళ్ళ ఒకటి ఉందండి, ఇప్పుడు చార్మినార్ బొమ్మేసి ఉంటుంది దాని మీద. అది నిజాం టైంలో అనుకుంటాను బహుశా అది నిజాం రూపాయి అయినవాళ్ళు ఆ రోజుల్లో. ఆ కాయిన్ కూడా నా దగ్గర ఉంది. ఇక్కడ దాదాపు సుమారు 10,000 కాయిన్స్ దాకా నేను కలెక్ట్ చేసి ఉంటాను. చాలా హాబీ కోసం కలెక్ట్ చేశాను. ఇందులో ఈ కరెన్సీ కూడా ఉందండి నా దగ్గర, పాత నోట్లు, తర్వాత 100 రూపాయల నోట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, 2 రూపాయల నోట్లు, రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, ఇలా రకరకాల నోట్లు కూడా నా దగ్గర ఆల్బమ్ పెట్టుకున్నాను. అదైన 100 రూపాయల నోట్ కూడా నా దగ్గర ఉందండి, అది మీరు చూడొచ్చు కావాలంటే చూపించండి. అదైన 100 రూపాయల నోట్ కూడా నా దగ్గర ఉందండి, కావాలంటే చూడొచ్చు. ఇది చాలా పురాతనమైనదండి. ప్రస్తుతం చలామణిలో లేని పురాతన కాగితాలను కూడా కొన్నిటిని సేకరించారు హరినాథ్. ఆయన సేకరించిన పురాతన కాగితాలలో ఓ పెద్ద సైజులోని పురాతన 100 రూపాయల కాగితం ప్రస్తుతం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భావితరాలకు గతంలో చలామణిలో ఉన్న పాత నాణాల విశిష్టతను తెలిపేందుకు ఇలా నాణాల సేకరణ ప్రారంభించానని అంటున్నారు హరినాథ్. అంతేకాకుండా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించడమే ఆయన లక్ష్యమని పేర్కొంటున్నారు.